తమ్ముడు ఏమిట్రా నీ వెర్రి చదువుకున్న వాడివి సంస్కారం ఉన్నవాడివి చనిపోయిన ఎవరో ఒక పిల్ల కోసం నీ భవిష్యత్తుని బలి చేసుకుంటావు నా మాట విని వాసంతిని మర్చిపో నాయనా అక్క అది నాకు సాధ్యం కాదు వాసంతి చనిపోవడానికి కారణం నేనేనక్క నా కోసం ఎదురు చూసి చూసి ఆత్మహత్య చేసుకున్నట్టు ఏమిట్రా నీ పిచ్చి పెళ్లి చూపులైనంత మాత్రాన పెళ్ళైనట్టేనా ఎంత మందినో చూస్తాం అన్ని కుదురుతాయా నా బాధ నీకు అర్థం కాదక్క అర్థమయ్యేలా చెప్పను లేను ఆసక్తి ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా నా మనసులో శోకమే మిగిలిపోయింది బాగుందిరా నీ వరసం వచ్చి కొడిగట్టి దీపం ఆరిపోయిందని ఇల్లు చీకటి చేసుకుంటామా మరో వచ్చి వెలిగించి కాంతిని తెచ్చుకోవాలి నాయన అక్క నువ్వు అనేది సాధారణ దీపం నా గుండెల్లో వెలిగేది ఆరంది జ్యోతి మనసు ఉన్నంత కాలం ఈ మనిషి ఉన్నంత కాలం అది వెలుగుతూనే ఉంటుంది ఇక ఈ గుండెల్లో ఇంకెవరికీ చోటు లేదక్క నీకేమైనా మతిపోయిందా ఎవరో దిక్కుమాలిన దానికోసం దిగులు పడి చివరికి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావా అక్క చూడు తమ్ముడు అసలే పసుపు కుంకుమలకు దూరం అయి పరితపిస్తున్నాను నేను నా ఆశలు అడియాసలు చేస్తావా ఇదేనా నువ్వు అమ్మకి చూరవు ఇదేనా నువ్వు అమ్మ మాటకిచ్చే విలువ అక్క అవును బాబు ఎందరున్నా ఇల్లాలు లేని ఇల్లు దేవత లేని గుడితో సమానం బాబు నా మాట విను నీకొక వాళ్ళెవరో కాదు మనకై వాళ్ళు ఆత్మీయులు గలగల్లాడే గాజులు చేతులతో ఒక ఇల్లాలు ఈ ఇంట్లో దీపం పెడుతూ ఉంటే అది చూసి ఆనందించే అదృష్టాన్ని నాకు కలిగించు బాబు సరేనక్క నీ ఇష్టం దేవుడమ్మా నువ్వా అవునమ్మా పోలమ్మా ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి మళ్ళీ చూస్తాననుకోలేదు గడిజమ్మాడా అన్ను ఎలా వచ్చినమ్మా నువ్వు చచ్చిపోనావని చెప్ప నాకే ఏమిటి నేను చచ్చిపోయానని చెప్పారా ఎవరితో ఇంకేళ్ళకి చంద్రబాబు గారికి నిన్ను చేసుకుందామని చూసుకోలేదా ఆడికి ఆయన గోరును వాళ్ళ అక్కయ్య వచ్చారు వాళ్ళకేమో మీ మావయ్య అబద్ధం చెప్పాడు నువ్వు చచ్చిపోనావని పోలమ్మో ఆయన గోరు ఎంత బాధపడ్డారు ఆయన వచ్చారా అయోమయ స్థితిలో ఇవాళ కాలేజీలో అడుగు పెట్టారు నా పరువు కాపాడు నన్ను తలుచుకునేటట్టు చేశారు నీ రుణం ఎలా తీర్చుకో వడ్డీతో సహా ఏదో ఒక నట్టు తీర్చుకుందు కానీ ఇది తీర్చకపోతే కోర్టులో దావా వేస్తాను మనకు హార్టీగా కోర్టు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అక్క చెల్లెలా ఉంది కదా మన అన్నిన్నత లోతు తెలియని సముద్రం లాగా అంతం లేని ఆకాశం లాగా కలకాలం మన స్నేహం కూడా ఇలాగే ఉండిపోవాలి హలో మిస్టర్ మురళి కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ నాన్నగారు రాలేదా లేదండి నాన్నగారు ఖైదీ బాబే షూటింగ్ కి హైదరాబాద్ వెళ్ళారు ఐ సీ ప్లీజ్ టేక్ దిస్ ప్రెజెంటేషన్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ కొంటండి మగ బిడ్డను కనాలి వసంతి కూర్చోవా వసంతి వచ్చా క్లాస్ ఆలస్యంగా వచ్చా దానికి నువ్వు రావడమే నాకు 10,000 మా అన్నయ్య చూసి కాశ్మీర్ నుంచి రాగానే నిన్ను కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ నీ జాడ తెలియలేదు అనుకోకుండా పెళ్లి నిశ్చయమైంది మన అనుకోనివి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి తోటలో పూసిన పువ్వు
గాలి కొట్టుకుపోయి భగవంతుడి పాద సన్నిధికి చేరినట్లు నేను అనుకోకుండానే ఇక్కడ చేరుకున్నాను. అందుకే మమత ఎక్కడో మనిషి అక్కడే అంటారు. అరే ఇదేంటి కన్నీరు? అదే ఏం లేదు, సంతోషం ఎక్కువ. అయితే నేను అదృష్టోత్తరాలని అంటావా? నిజంగా మల్లిక, ఆడదాని అదృష్టం అర్థంగైనప్పుడే బయటపడుతుంది. నీ అదృష్టం అందరికీ రాదమ్మా. అందరూ అదే మాట. అంది మా ఆయన పెద్ద లాయర్. అలాగా కోర్టులో ఆయన ఏ కేసు చేత పట్టినా ఓడిపోవటం అంటూ లేదట. వెళ్ళి వెళ్తున్నావు, బహుశా అక్కడే ఉండిపోతావా ఏమో. మళ్ళీ మన ఇద్దరు ఇప్పుడు కలుసుకుంటాము. అరే ఇదేం టిక్కి నిలబడ్డా, రాలాపడుకు వెళ్దాం. రావాతి.